పూర్తి అర్ధరాత్రి పూట పోయి అయ్యా మా పోలవరానికి డబ్బులు కావాలా, మా పోలవరం పూర్తి చేయాలా, ఇది ఏ రకంగా రాష్ట్రానికి చాలా ఉపయోగపడేటువంటి, రాష్ట్రానికి కాదు దేశానికి కూడా ఇండైరెక్ట్గా ఉపయోగపడుతుందని చెప్పి ప్రయత్నం చేసినటువంటి వాడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను చాలా విషయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఏకీభవించినటువంటి సంగతులు కోకొల్లలు. నేను అధికారంలో ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత, ఈ పార్టీలోకి రాకముందు కూడా, కానీ నేను మనసా వాచ మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ ముఖ్యమంత్రిని. నీటి విషయంలో మాత్రం ఇతనికి సరి వచ్చేటువంటి వాడు రాబోయే రోజుల్లో కానీ ఇంత ముందు రోజుల్లో కానీ ఏ ముఖ్యమంత్రి లేదనేటువంటి మాట నేను మనవి చేస్తున్నాను. నేను ఎందుకు ఇది అంటున్నా అంటే, తాగటానికి ఇన్ని నీళ్లు, తినటానికి అన్నం లేనటువంటి ప్రాంతం అనంతపురం. ఆ ప్రాంతాన్ని ఇవాళ సస్యశ్యామల చేసేదాని కోసం అకుంఠిత దిశతో లా చట్టం ప్రకారమో లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుందో ఒప్పుకోలేదో, పర్మిషన్స్ ఉన్నాయో లేదో, వాటన్నిటి కూడా పక్కన పెట్టి తనకున్నటువంటి దృఢనిశ్చయంతో ఇవాళ మాకు నీళ్ళు ఇస్తున్నాడు. దానికి మా అనంతపురం జిల్లా వాళ్ళందరూ కూడా సర్వదా ఆయనకు మా ధన్యవాదాలు, మేము రుణపడి ఉన్నామనేటువంటి మాట చెప్తున్నాం. కానీ ఇవాళ ఒక విచారమైనటువంటి సంఘటన నాకు నా దృష్టికి వచ్చింది. మా వాడంటే ఎవరు? జగన్ తెల్లవారు లేచినప్పటి నుంచి ముఖ్యమంత్రి అయిపోయినానే వాడు నాశనం అయిపోతాడు. ఓ పక్కన అటువంటి వాడు ఏమైనా వీరికి ఇంగిత జ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నా. సరే, రాష్ట్రానికి నాయకుడిని కాబట్టి అది ఇది ఏదో మనసులో ఉంటాయి, కొన్ని మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి ఏదో ఓట్లు సంపాదించుకోవాలనుకోవడంలో కొంత తప్పు లేదు. కానీ బాబా నిజంగా పోయే కాలం వచ్చింది. అరే, అనంతపురానికి ఇవ్వవలసినటువంటి నీళ్లను ఇవాళ మాకు ఇస్తున్నారనేటువంటి ఒక కక్షతోనో లేకపోతే బాధతోనో లేకపోతే ముఖ్యమంత్రి గారి పైన ఉన్నటువంటి వ్యతిరేకత్వంలో నాకు తెలియదు, కానీ రాయలసీమకు ఎట్లా ఇస్తారు మీరు నీళ్లు, పల్లాడికి ఇవ్వాలనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. వాడేమి డైరెక్ట్ గా మాట్లాడినాడు నేను అన్ను, కానీ పబ్లిక్ గా తన అనుమానులు మా వాడు రాంబాబు ఉన్నాడు, వాడు కూడా నా ఫ్రెండ్ రాంబాబు కూడా. ఆ రాంబాబు ద్వారా పల్లాడికి నీళ్లు కావాలా, పల్లాడికి నీళ్లు కావాలనేటువంటి చిన్న స్లోగన్ మొదలు పెట్టించాడు. ఇది దారుణమైనటువంటి, అంటే రాయలసీమకు నీళ్ళు ఇవ్వకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి ఈ ప్రాంతాలకు మరింత దోషి పెట్టాలన్నా. వాళ్ళు ఓట్ల కోసం నువ్వు పుట్టిన నీ ప్రజలు సాయం